హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మేము ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. అప్పుడే మేము ఏం వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు మన టాపిక్ హౌ టు టాక్ అబౌట్ సైన్స్ అండ్ సైంటిస్ట్స్. ముందుగా యాస్ట్రోనామర్. యాస్ట్రోనామర్ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి యాస్ట్రాన్ అంటే స్టార్ అని అర్థం, రెండు నామోస్ అంటే అరేంజ్మెంట్ అని అర్థం. అన్ యాస్ట్రోనామర్ ఈజ్ ఎ సైంటిస్ట్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రోనామీ హూ ఫోకసెస్ దేర్ స్టడీ ఆన్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ సెలిస్టియల్ బాడీస్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ వాటి ఎలా అరేంజ్మెంట్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి గురించి స్టడీ చేసేవాడే యాస్ట్రోనామర్. ఇంకోటి యాస్ట్రాలజీ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆన్ హ్యూమన్ బాడీ. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది అంటూ ఉంటారు మనుషుల మీద గ్రహాల ప్రభావం ఉంది, నక్షత్రాల ప్రభావం ఉంది, అది ఇది అని. వీటి అన్నిటి సైన్స్ని యాస్ట్రాలజీ అంటారు. ఇంకోటి యాస్ట్రోనాట్. యాస్ట్రోనాట్ అనే వర్డ్ మళ్ళీ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి యాస్ట్రో అంటే స్టార్ అని అర్థం, ఇంకోటి నాట్స్ అంటే సైలర్ అని అర్థం. స్టార్స్ మధ్య ప్రయాణించే వాడిని యాస్ట్రోనాట్ అంటారు. ఇంకోటి యాస్టర్. యాస్టర్ అంటే స్టార్ షేప్డ్ ఫ్లవర్ అని అర్థం. యాస్ట్రిస్క్. మీరు చాలా దిక్కులను అబ్జర్వ్ చేసే ఉంటారు, ఏదైనా ఒక పారా మధ్యలో స్టార్ అనే సింబల్ వచ్చి దాని గురించి కింద కానీ లేకపోతే సమరీలో కానీ ఎక్కడైనా దాని గురించి నోట్లా ఉంటుంది, దాన్ని యాస్ట్రిస్క్ అంటారు, ఆ స్టార్ సింబల్ని. ఇంకోటి యాస్ట్రోఫిజిక్స్. యాస్ట్రోఫిజిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్స్ గురించి కానీ ప్లానెట్స్ గురించి కానీ ఇలాంటి హెవెన్లీ బాడీస్ యొక్క ఫిజికల్ నేచర్ని డిస్క్రైబ్ చేసే స్టడీని యాస్ట్రోఫిజిక్స్ అని అంటాం. ఇంకోటి డిజాస్టర్. డిజాస్టర్ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి డిజ్ అంటే ఎగ్నెస్ట్ అని అర్థం, ఇది ఒక నెగిటివ్ ప్రిఫిక్స్ ఇది. ఇంకోటి యాస్టర్ అంటే స్టార్, మనకు తెలిసిన విషయం అది. పూర్వకాలం చాలామంది నమ్మకం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఏదైనా వరదలు వచ్చినా కానీ కరువు వచ్చినా కానీ తుఫాన్లు సైక్లోన్లు ఇలాంటివి ఏవి డిజాస్టర్స్ అంటే ఏం జరిగినా నక్షత్రాల ప్రభావం అని అనుకునేవారు. ఇప్పుడు నామోస్. నామోస్ అంటే అరేంజ్మెంట్, లాస్ ఆర్ ఆర్డర్స్ అని కూడా వస్తుంది. మనం ఈ మధ్యన ఎక్కువగా వింటూ ఉంటాం చాలా కాలేజెస్ అటోనామస్ అయ్యి ఇలాంటివి అని. అటోనామస్ అంటే ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం, నామోస్ అంటే లాస్ ఆర్ ఆర్డర్స్ అని అర్థం. అంటే దాని యొక్క ఓన్ లాస్ని అదే క్రియేట్ చేసుకున్న, దాని యొక్క ఓన్ రూల్స్ని అదే క్రియేట్ చేసుకున్న అటోనామస్ అని అంటాం. ఏ సెల్ఫ్ స్టేట్ గవర్నింగ్ బాడీ అనమాట, దాన్ని అదే రూల్ చేసుకుంటుంది, దాన్ని అదే గవర్న్ చేసుకుంటుంది. ఇప్పుడు వేరేది జియాలజీ. జియాలజీ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి జియో అంటే ఎర్త్ అని అర్థం, రెండు లాజీ అంటే సైన్స్ అని అర్థం. ఇది మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అనమాట. ఇప్పుడు జియాలజీ గురించి స్టడీ చేసే పర్సన్ని జియాలజిస్ట్ అని అంటారు. ఇప్పుడు జియో మీద వేరే రూట్ వర్డ్స్ చూద్దాం. జియోమెట్రీ అంటే జియో అంటే ఎర్త్ అని, మెట్రోన్ అంటే మెజర్మెంట్ అని. ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, మెట్రోన్ అంటే మీటర్, వోల్ట్ మీటర్ లాంటివి చాలా మీటర్స్ ఉంటాయని. ఇప్పుడు జియోమెట్రీ. జియోమెట్రీ అంటే అదొక మ్యాథమెటికల్ సబ్సెక్షన్ లాంటిది. అది ఏం స్టడీ చేస్తుందంటే ఫిగర్స్ యొక్క రిలేటివ్ పొజిషన్ కానీ దాని యొక్క సైజ్ కానీ షేప్ కానీ ఇలాంటి వాటిని మ్యాథమెటికల్గా డీల్ చేస్తుంది, అది జియోమెట్రీ అంటారు. అంటే మెజర్ చేస్తుంది అనమాట దాని యొక్క సైజుని కానీ షేప్ని కానీ దాని యొక్క పొజిషన్ కానీ, దాన్ని జియోమెట్రీ అంటారు. ఆ స్టడీ చేసే పర్సన్ని అంటే వాడు కూడా మ్యాథమెటిషియనే అవుతాడు కదా, తనని జియోమెట్రిషియన్ అంటారు. ఇప్పుడు వేరేది జియోగ్రఫీ. జియో అంటే ఎర్త్ అని తెలుసు మనకి, గ్రాఫన్ అంటే టు రైట్ ఆర్ మ్యాపింగ్ అన్నమాట. జియోగ్రఫీ అంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ యొక్క ల్యాండ్ ఫామ్స్ కానీ దాని యొక్క ఫ్యూచర్స్ కానీ ఇన్హాబిటెంట్స్ అని, ఎర్త్ యొక్క ఫినామినా కానీ అంటే భూమి మీద నివసించే జాతుల గురించి ఇలా రకరకాల భూమి మీద ఉండే వాటి గురించి, దాని యొక్క భూమి గురించి, ల్యాండ్ ఫామ్స్ గురించి, వీటి గురించి అన్నిటి గురించి చెప్పేదే జియోగ్రఫీ. ఇప్పుడు బయాలజీ. బయో అంటే లైఫ్ అని అర్థం, ఇంకోటి లాజీ అంటే సైన్స్ అని అర్థం. అంటే బయాలజీ అంటే ఇప్పుడు భూమి మీద చాలా ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా,
ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఎకోసిస్టమ్స్ చాలా విధంగా ఫామ్స్ ఉంటాయి, చాలా లైఫ్లో చాలా ఉంటాయి, అవన్నీ కలిపే బయాలజీ అంటారు అన్నమాట. బయాలజీ ఈజ్ ద న్యాచురల్ సైన్స్ ద స్టడీస్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ దేర్ ఫిజికల్ స్ట్రక్చర్, కెమికల్ ప్రాసెసెస్, మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, ఫిజియోలాజికల్ మెకానిజమ్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎవల్యూషన్. అంటే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క కెమికల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, వాటి యొక్క డెవలప్మెంట్, అది ఎలా గ్రో అవుతుంది, మొత్తం లైఫ్ ఒక లైఫ్ స్ట్రక్చర్కి సంబంధించిన విషయాన్నే మనం బయాలజీ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బయో అంటే లైఫ్, లాజీ అంటే సైన్స్. ఇప్పుడు దాన్ని స్టడీ చేసే పర్సన్ని బయాలజిస్ట్ అంటారు. ఇప్పుడు వేరేది, బయో అంటే లైఫ్ అని మనకు అర్థమైంది, గ్రాఫీ అంటే రైట్ అని తెలుసు. ఇప్పుడు బయోగ్రఫీ అంటే ఒక పర్సన్ లైఫ్ గురించి రాయడాన్ని బయోగ్రఫీ అంటారు. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క పర్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి, ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం, బయో అంటే లైఫ్ అని అర్థం, గ్రాఫీ అంటే టు రైట్, తన బయోగ్రఫీని తనే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ఇప్పుడు బయోప్సీ, బయోప్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, కొంచెం టెస్ట్ చేయడానికి మైక్రోస్కోప్లో టిష్యూని చూస్తారు కదా, దాన్ని బయోప్సీ అంటారు అన్నమాట. ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ త్రూ ఏ మైక్రోస్కోప్ ఆఫ్ లివింగ్ టిష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ని, ఇలా చాలా సెల్స్ని, వైరసెస్ కానీ, వీటిని అన్నిటినీ మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటారు, దాన్ని బయోప్సీ అంటారు. ఇప్పుడు ఆటోప్సీ, ఆటోప్సీ అంటే పోస్ట్ మార్టం అని అర్థం. ఇది మనిషి చనిపోయిన తర్వాత చేసేది, ఇది అంటే చనిపోవడానికి వెనక కారణాలు ఏంటి, వీటన్నిటిని తెలుసుకోవడాన్ని ఆటోప్సీ అంటారు. మీరు మెయిన్గా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, ఆటోప్సీకి బయోప్సీకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బయోప్సీ అంటే బతుకుండగా చేసేది, ఆటోప్సీ అంటే చనిపోయిన తర్వాత చేసేది. ఇప్పుడు జియాలజీ, జియాలజీ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉండి, ఒకటి జూన్ అంటే యానిమల్ అని అర్థం, రెండు లాజీ అంటే సైన్స్ అని అర్థం. ఈ జూ ఈజ్ ఏ ఫెసిలిటీ ఇన్ విచ్ ఆల్ యానిమల్స్ ఆర్ హౌస్డ్ విత్ ఇన్ ఎన్క్లోజర్స్ డిస్ప్లే టు పబ్లిక్. అంటే జంతువులన్నీ మనుషులకు కనిపించే విధంగా ఒక దగ్గర ఉంచితే జన్ని జూ అని అంటారు. జువాలజీలో జూన్ కూడా యానిమల్ అనే అర్థం. జోడియాక్, జోడియాక్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుందాం, ఆస్ట్రాలజీలో ఉండే డయాగ్రామ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో చాలా జోడియాక్ సైన్స్ ఉంటాయి కదా, ఆరిస్ అని, తారస్ అని, జెమిని అని, క్యాన్సర్ అని, లియో అని, వర్గో అని, లిబ్రా అని, స్కార్పియో అని, సెక్రటేరియస్ అని, క్యాప్రికాన్ అని, ఆక్వారియస్ అని, పైసిస్ అని, ఇలాంటివి. ఇందులో చాలా విధంగా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ జంతువులు ఉంటాయి. ఇప్పుడు ఇన్సెట్స్కి సంబంధించి చూద్దాం. ఇన్సెట్స్ మెయిన్గా త్రీ పార్ట్స్గా డివైడెడ్ ఉంటాయి. ఒకటి హెడ్ ఒకటి, థొరాక్స్ ఒకటి, అబ్డోమెన్ ఒకటి. మీరు కింద అబ్జర్వ్ చేయండి, దాని కింద అబ్డోమెన్ పార్ట్లో కట్స్లో ఉన్నాయి. ఆ కట్స్ మీరు బయట ఏదైనా ఇన్సెట్ని చూస్తే లోపలికి ఉంటాయి ఆ కట్స్ అనేవి. ఆ కట్స్ మీద డిపెండ్ అయ్యి ఇన్సెట్స్ యొక్క స్టడీ అనేది వర్డ్ ఫామ్ అయింది, అదే ఎంటమాలజీ. ఎన్ ఎన్ అంటే ఇన్ అని అర్థం, టోమ్ అంటే కటింగ్ అని అర్థం. ఆ కట్స్ అనేవి ఇన్సైడ్ అంటే లోపలికి ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంటమాలజీ అన్నారు. ఇన్సెట్ అన్న మీనింగ్ కూడా అదే వస్తుంది, ఇన్ అంటే లోపలికని తెలుసు, సెక్ట్ అంటే కటింగ్ అని అర్థం. ఇప్పుడు వేరే వర్డ్ చూద్దాం టోమ్ మీద, ఆటమ్. ఆటమ్ అంటే మనకు తెలుసు, స్మాలెస్ట్ పార్టికల్ దట్ కుడ్ నాట్ కట్ ఎనీ మోర్ అని. అంటే ఆటమ్ అనేది చిన్న పార్టికల్, దానికి కట్ చేయడానికి వీలు పడదు, అదే అటమ్. ఇప్పుడు అనాటమీ, అనాటమీ అంటే అనా అంటే అప్ అంటే బయటికి అని అర్థం, టామీ అంటే కటింగ్ అని అర్థం. ఇప్పుడు అనాటమీ అంటే సింపుల్గా ఇప్పుడు కటింగ్ అప్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ టు డిటర్మైన్ ఇట్స్ స్ట్రక్చర్ అనమాట. అంటే దాని యొక్క దాన్ని మనం కట్ చేస్తాం కదా, దాన్ని అనాటమీ అని అంటారు. ఇప్పుడు డికోటోమీ, డికో అంటే టూ అని అర్థం, టామీ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం టూ, అదే కటింగ్ అని అర్థం అని. డివైడింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ టూ టూ థింగ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఉంది, దాన్ని డే కింద నైట్ కింద డివైడ్ చేస్తాం, అది డికోటోమీ కింద వస్తుంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంది, అది మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు, అది అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అవ్వచ్చు, అది కూడా డికోటోమీ అని వస్తుంది ఇట్లా.
ఇప్పుడు ఫిలాలజీ, ఇది వేరే రూట్ వర్డ్. ఫిలో అంటే లవ్ అని అర్థం. లాజీ అంటే మనకు తెలుసు సైన్స్ కానీ వర్డ్స్ అని కూడా వస్తుంది. ఇప్పుడు ఫిలాలజీ అంటే లవ్ ఆఫ్ వర్డ్స్. ఫిలాండర్, ఫిలాండర్ అంటే ఫిల్ అంటే ఇష్టం కానీ లవ్ అని కానీ ఇలాంటి దగ్గరగా ఉండే వర్డ్ అని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫిలాండర్, ఆండ్రా అంటే మేల్ అని అర్థం. హ్యావింగ్ ఎక్స్ట్రా మార్షియల్ రిలేషన్షిప్ విత్ ఉమెన్ అనమాట. ఏ పర్సన్ అయినా ఎక్స్ట్రా మార్షియల్ అంటే ఒక మగవాడు తన వైఫ్తో కాకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అనేది పెట్టుకుంటే తనని ఫిలాండర్ అని అంటారు. ఇప్పుడు వేరే రూట్ వర్డ్ చూద్దాం, వేరే వర్డ్. ఫిలహార్మోనిక్ అంటే ఫిల్ అంటే లవ్ అని అర్థం, హార్మోనిక్ అంటే మ్యూజిక్, మ్యూజిక్ సంబంధించిన విషయం అది. ఎవరైనా మ్యూజిక్ లవర్ ఉంటే తన్ని ఫిలహార్మోనిక్. బైబ్లోఫైల్, బైబిల్ అంటే బుక్ అని అర్థం, ఫిలో అంటే ఫైల్ అన్న, అంటే ఫైల్ అనే వర్డ్ కూడా ఫిలో అనే రూట్ వర్డ్ నుంచి వచ్చిన వాడేది, అంటే బుక్ లవర్. బుక్ లవర్స్ని బైబిలోఫైల్ అని అంటారు. యాంగ్లోఫైల్, యాంగ్లోఫైల్ అంటే బ్రిటిష్ పీపుల్ యొక్క కల్చర్ కానీ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ కానీ వాళ్ళని కానీ వాటిని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని యాంగ్లోఫైల్ అని అంటారు. సోషియాలజీ, సోషియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే సమాజం గురించి యొక్క దాని గురించి తెలుసుకునేవాడు. ఎవరైనా సమాజానికి వ్యతిరేకంగా పనులు చేస్తే, మనం ఈ వర్డ్ని ఎక్కువగా న్యూస్ పేపర్స్లో ఇలాంటివి చదువుతూ ఉంటాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని. యాంటీ అంటే వ్యతిరేకం, సోషల్ అంటే సమాజం. అంటే యాంటీ సోషల్ అంటే డిస్లైక్స్ పీపుల్, డిస్ట్రక్ట్ టు సోషల్ ఆర్డర్ అనమాట. సామాజిక భద్రతని విఘాతం కలిగించే వ్యక్తుల్ని యాంటీ సోషల్ ఎలా వాడతారనమాట డిస్క్రైబ్ చేయడానికి. ఇప్పుడు అసోషియల్, అసోషియల్ అంటే ఎక్కువగా వాళ్ళు సొసైటీతో కలవడానికి అంతగా ఇష్టపడరు, వాళ్ళని అసోషియల్ అని అంటారు. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది హౌ టు టాక్ అబౌట్ సైన్స్ అండ్ సైంటిస్ట్స్ అనమాట. అది ఒక చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వర్డ్ పవర్ మేడిజీలో ఒక చాప్టర్ అనేది. వర్డ్ పవర్ మేడిజీ మనం ఎందుకు ఇంగ్లీష్ వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి ఎందుకు చదవాలి అంటే, మనం చాలా చోట్ల మనకు తెలియని వర్డ్స్నే ఎక్కువ చూస్తాం తెలిసిన వర్డ్స్ కన్నా. ఈ వర్డ్ పవర్ మేడిజీ వల్ల మనకి రూట్స్ అంటే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ అవ్వి మనకు తెలియని వాటిని కూడా ఈజీగా మీనింగ్ తెలుసుకోవడం అనేది జరుగుద్ది. మీరు బుక్ చదవాలనుకుంటే బుక్ చదవచ్చు, లేకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసినా మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ సేమ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కాకపోతే బుక్లో ఎడిషనల్గా ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, దానివల్ల మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అనమాట ప్రాక్టీస్ చేయడం వల్ల. మీకు ఒకవేళ బుక్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు దాన్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.